సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మంతూరు మధుసూదనాచారి అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనిపించే అరుదైన బ్రహ్మకమలం వికసించింది. వికసించిన 30 నిమిషాల్లో తిరిగి మొగ్గగా మారడం దీని ప్రత్యేకత అని ఇంటి యజమాని తెలిపారు. పరిగడు సెప్టెంబర్ లో ఈ చెట్టు ఇక్కడ మా అక్క భారత తెచ్చింది. మా అమ్మాయి పి నవేశ్రీ పులిమామిడి తెచ్చి పెడితే ఈ రోజు 7:30కు ఈ పువ్వులు అనేది వికసించింది. ఇది మన దేశానికి రాష్ట్రానికి ఈ కరోనా మహమ్మారి ఓడడానికే ఇది ఈ రూపంలో దేవుడు మనకు ప్రత్యక్షమైందని దేవుని మాయతోని ఈ రోగం వేరు కావాలని దేవుని ప్రార్థిస్తూ చెట్టు బ్రహ్మకమలం చెట్టు దాదాపు 2 సంవత్సరాల కింద మేము పెట్టినాం. రోజు చెట్టు నీళ్లు పోయడం పూజ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7:30కు ఈ పువ్వులు అనేది వికసించడమైంది. మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మా కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రజలను అందరినీ మంచిగా చూసుకోవాలని దేవుని అదొకటి ఈ మూడు ఒకసారి కొద్దిగా కొంచెం స్టార్ట్ అయింది అంటే అలా ఉన్న శిష్యులు మొత్తం కడాలి అంతే కావచ్చు జ్యోతి మొత్తం కడాలి. 10 డేస్ బ్యాక్ కింద చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి. 10 మొగ్గలు వస్తే గింతున్నప్పుడు మండ కూడా కాదు ఆగే విక్కి బాగా ఆడుకుంటుంది.